మా గోదావరి జిల్లా స్పెషల్ కట్టి చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. కట్టి చేపలు 1/2 కిలో, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, అల్లం వెల్లుల్లి 2 ఉల్లిపాయలు, 1/6 పచ్చిమిర్చి, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 రెబ్బల ఎల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అవి కొంచెం పేస్ట్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాక పెట్టుకొని అందులో చేపల పులుసుకి కావాల్సినంత ఆయిల్ అంటే 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 6 పచ్చిమిర్చి నాట్ పెట్టుకొని ఆ పచ్చిమిర్చి కూడా ఆయిల్ లో వేసుకొని వేపించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ని కూడా ఆయిల్ లో వేసుకున్నాను. అంటే చాలా మంది చేపల పులుసులో లవంగాలు, దాల్చిన చెక్క అవి వేస్తూ ఉంటారు కానీ అలా వేస్తే అవి టేస్ట్ మారిపోతుంది. పులుసు అంటే మా గోదావరి జిల్లాలో ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపై మాత్రమే వేసుకుంటాము. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా మంది అంటే లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుంటారు కానీ అది టేస్ట్ వేరేగా ఉంటుంది. అవి వేసుకోకపోయినా కూడా చేపల పులుసుకి ఈ మసాలాలతోనే చాలా టేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం పసుపు, ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాము. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. అంటే కర్రీ అయిన తర్వాత కొంచెం టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే 1 స్పూనే వేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అందులోకి కారం, నేను 3 స్పూన్ల కారం వేసుకున్నాను. మీరు ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళ కారం వేసుకోండి. చేపల పులుసులో అయితే కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం వేసిన తర్వాత కూడా మసాలాని కొంచెం సేపు ఫ్రై చేసి ఇప్పుడు అందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న కట్టి చేపలను కూడా వేసుకుందాము. అంటే మీకు చూపించడం కోసం ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇలా చేపలన్నీ అందులో వేసుకొని ముందుగా 50 గ్రాముల చింతపండును తీసుకొని నానబెట్టుకున్నాను. ఆ చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని కూడా మనం ఆ కర్రీలో వేసుకుందాము. అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను 50 గ్రాముల చింతపండు మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఆ రసాన్ని కూడా అందులో వేసుకొని ఒకసారి అంటే గరిటతో చేపలను కదపకూడదు కానీ ఒక్కసారి అలాగా కదుపుకొని ఉడికించుకోవాలి. అంటే చేపల పులుసు అయితే మాత్రం గరిటతో తిప్పకూడదు. దాకని మాత్రం క్లాత్తో పట్టుకుని కదుపుకుంటూ జాగ్రత్తగా తిప్పుకోవాలి.
ఇప్పుడు పులుసు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం ఒకటి 10 నిమిషస్ తర్వాత మూత తీసి వస్తున్నాను పులుసు ఉడుకుతుంది ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను కదా ఈ విధంగానే కదుపుకోవాలి గరిట పెట్టి మాత్రం తిప్పకూడదు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కొంచెం పులుసు దగ్గర పడి ఆయిల్ పైకి తీరుతుంది కదా కొత్తిమీర వేసుకుంటున్నాను చేపల పులుసుకి కొత్తిమీరే కదా మరి టేస్ట్ కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము ఇంకో 5 నిమిషాలు ఉడికిన తర్వాత చేపలు ఈ విధంగా ఉడికాయి పులుసు కూడా దగ్గర పడింది కదా గరిటతో కదుపుకోకుండా ఉంటే చేపలు ఆ విధంగా విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు పులుసు కొంచెం దగ్గర పడింది ఆయిల్ మొత్తం పైకి తీరింది కాబట్టి చేపల పులుసు రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో రుచిగా ఉండే కట్టి చేపల పులుసు రెడీ మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో తెలపండి చేపల పులుసు తింటే నోరు ఊరిపోతుంది